హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను కదా, సో వైజాగ్ లో ఉండే మా ఫ్రెండ్స్ ని కలడానికి అయితే వెళ్తున్నాను. అండ్ ఈ మధ్యన చాలా మంది హెయిర్ కట్ చేసుకో మొహం మీద పడిపోతుంది అని చెప్పేసి మా మమ్మీ తిడుతున్నారు, కామెంట్ సెక్షన్ లో తిడుతున్నారు, కలిసిన వాళ్ళు అందరూ తిడుతున్నారు. బట్ నేనేంటంటే కొద్దిగా లాంగ్ హెయిర్ కొద్దిగా పెంచుకుందాం అని చెప్పేసి ట్రై చేశాను. మనం కొద్దిగా తిని అడ్డంగా పెరిగిపోతున్నాం కదా, సో బాడీకి కూడా సెట్ అవ్వట్లేదు అంతలాగా. మళ్ళీ సన్నమైన తర్వాత లాంగ్ హెయిర్ పెంచుదాం, అప్పుడు సెట్ అవుతుందేమో చూద్దాం. ఈ లాంగ్ హెయిర్ కి ఇది పెట్టుకోరా బాబు, మొహం మీద పడకుండా ఉంటది. ఎందుకంటే వీడియోస్ లో మొహం మీద పడిపోతుంటే అందరు తిడుతున్నారు. ఒక రెండు మూడు వీడియో లోపి పట్టండి, తర్వాత ఎలాగో కట్ చేసేస్తాను. ఇయర్ బ్యాక్ 3 ఇయర్ బ్యాక్ వీడియోస్ చూస్తే ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేసింది నీలో అంటున్నారు. సో అందుకనే నాకు కూడా డిఫరెన్స్ తెలిసింది, మెల్లిమెల్లిగా కంట్రోల్ చేసి ఏదో ఒకటి చెయ్యాలి. అయితే ఇది పెట్టేసుకుంది. అది గైస్ ఎలా ఉంది మమ్మీ? ఇప్పుడు చూడు, జుత్తు మొహం మీద పడదు, మొత్తం వెనక్కి తోసేసా. ఫస్ట్ అయితే విజయవాడ నుంచి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళని కలిసేసి డిన్నర్ కి ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం. మా ఓలు విజయవాడ నుంచి వచ్చారు. ఈ మనిషి మార్నింగ్ అంతా పడుకొని ఏందయ్యా నువ్వు గురు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినేసావు, ఇప్పుడు ఏందంటావు? మళ్ళీ రాత్రి అయిందా? సరేనోడు, ఏందంటో చెప్పు. గైస్ ఇప్పుడైతే అందరం పట్టుకొని డిన్నర్ కి వెళ్తున్నాం. ఇక్కడ మనకి వైజాగ్ లోని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి బిర్యానీలు అవి తినడానికి కాదు, సాంబార్ రైస్ కర్డ్ రైస్ తినడానికి వెళ్తారు. ఇప్పటికే మీకు ఆ ప్లేస్ ఏంటో తెలిసిపోయి ఉంటది, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం మిగతాది. ఓకేనా? చలో. సో గైస్ ఇప్పుడు డిన్నర్ కి అయితే మనం ఋషి వ్యాలీ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర వచ్చాం. సో ఈ ప్లేస్ కి లాస్ట్ టైం ఆల్రెడీ పట్టుకుని వచ్చాను, ఇక్కడ దొరికే కర్డ్ రైస్ సాంబార్ రైస్ కి మనోడు పెద్ద అయిపోయాడు, మళ్ళీ వెళ్దాం అని చెప్పాడు. పార్కింగ్ ఎక్కువ అయిపోయిందా? జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు చూడండి, ఎక్కువ బళ్ళు అయితే ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చాం ఎందుకంటే చాలా రెస్టారెంట్ కి బిర్యానీలు అవన్నీ తినడానికి వెళ్తారు, ఇక్కడికి మాత్రం కర్డ్ రైస్ సాంబార్ రైస్ చికెన్ ఫ్రై తినడానికి ఎక్కువ మంది వస్తారు. ఎలాగైనా వైజాగ్ లో దగ్గరనే మనోడు చెప్పిన ఫస్ట్ ది ఋషి వ్యాలీ వెళ్ళాలి గురు, ఎలాగైనా సరే మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నాడు. సింపుల్ ఒకే ఒకటే మాట అది. సో ఇప్పుడు తినిన తర్వాత లాస్ట్ టైం తినే టేస్ట్ వచ్చిందో లేదో కూడా చెప్పాలి నువ్వు. ఓకేనా? సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం, టేబుల్స్ అయితే ఖాళీ లేవు, ఇక వెయిట్ చేయాలి, ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయాలని చెప్పారు, లోపలికి వెళ్ళి చూద్దాం. చలో లోపలికి వెళ్దాం. ఏంది ఊపుతున్నావు అమ్మా? చాలా మంది ఉన్నారు కదా జనాలు, చాలా మంది ఉన్నారు. ఇక ఎంట్రన్స్ చాలా వెయిటింగ్ గురు. టేబుల్ దొరకలే? టేబుల్ దొరికిందా లేదా? అక్కడ ఆల్రెడీ చెప్పి పెట్టాను కదా. పా ఇక్కడ ఇలా సీటింగ్ అంతా పాకలోనే ఉంటుంది అన్నమాట, చూసారు కదా అన్ని వైపులు ఇలా పాకల్లాగా ఉంటాయి సీటింగ్. ఇక్కడైతే మనకి ఏసీ సీటింగ్ ఉంటుంది, అండ్ ఇక్కడ సీటింగ్ వచ్చేసరికి ఇలా పాకల్లోనే ఉంటుంది అన్నమాట. ఇల్లు పాకలు నిండిపోయి క్లీన్ చేస్తున్నారు మా వాళ్ళు, వెయిట్ చేస్తున్నారు బయట. ఓ 20 మినిట్స్ వెయిట్ చేసామే. ఈరోజు మాత్రం సాటర్డే కదా, పర్లేదు, సాటర్డే సండే అని ఉండదు, కర్డ్ రైస్ తినాలనుకున్న వాళ్ళు వచ్చేస్తారు అంతే ఇక్కడికి. నాకైతే ఇక్కడ పర్సనల్ గా చాలా ఇష్టం, ఏమో ఎప్పుడు చూసినా బిజీయే. కొద్దిగా ట్రెడిషనల్ ఇదన్నమాట ఈ సిట్టింగ్ అనేది. అవును, ఏసీ రెస్టారెంట్లలో కూర్చొని తినడంలో మజా ఉంటుంది, కానీ ఇలాంటి పాకలో కూర్చొని అంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆర్డర్ మెనూ చూడాల్సిన అవసరం కూడా లేదు, ఏం ఆర్డర్ చేస్తాం ముందుకుండా తెలుసు కాబట్టి ఆర్డర్ చేసేద్దాం. అన్న 2 కర్డ్ రైస్ 2 సాంబార్ రైస్ 1 చికెన్ ఫ్రై కాంబినేషన్ ఆర్డర్ చేసాం. నలుగురు సాంబార్ రైస్ నంచుకోవడానికి ఒడియాలు వేడి వేడిగా ఉంది, లోపల జీడిపప్పులు కూడా ఉన్నాయి. మన కర్డ్ రైస్ కూడా, ఇది మన స్టార్ ఐటమ్ కర్డ్ రైస్ వచ్చేసింది. దాంతోపాటు ఇక్కడ నిమ్మకాయ చట్నీ, సారీ నిమ్మకాయ పచ్చడి. ఇగో ఈ కర్డ్ రైస్ కి ఈ నిమ్మకాయ పచ్చడి కాంబినేషన్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యాడ్ మనకి ఇంకా చికెన్ ఫ్రై రావాలి. సో ఇది చికెన్ ఫ్రై సాంబార్ రైస్ తో కాంబినేషన్ కి కొన్ని వడియాలు. సాంబార్ రైస్ లో ఏమో జీడిపప్పులు భలే ఉంటాయి. చికెన్ ఫ్రై ఇలా తీసుకొని ఈ సాంబార్ రైస్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ మీకు చెప్తాను. ముందుకి ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదు. పైన కొద్ది నెయ్యి వేస్తారు, ఆ నెయ్యి ఫ్లేవరు ఈ చికెన్ ఫ్రై
ఆ సాంబార్ రైస్ కాంబినేషన్ తింటూ కొలిది తినాలి తినాలి అనిపిస్తుంది. నెయ్యి ఫ్లేవర్ తగ్గుతుంది చాలా స్పైసీగా, మీడియంగా అందరికీ నచ్చింది. ఎలా ఉంది? జీడిపప్పు ముఖ్యం మిగిలు. చికెన్ పెట్టుకుని జీడిపప్పులు ఉంటాయి దీంట్లో, మొత్తం జీడిపప్పులే తగులుతాయి, లేదా వేరే విషయం, అది కూడా పెట్టి అప్పుడు దీలాంటి తీసుకున్న తర్వాత అప్పడం ఉందో వాడిది అంటే నోట్లో బ్లాస్టే. అది అది గైస్ సాంబార్ రైస్ కథ. ప్రతి రెస్టారెంట్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక దగ్గర బిర్యానీ బాగుంటుంది, ఒక దగ్గర ఇది బాగుంటుంది అని ఉంటుంది, కానీ ఈ పర్టికులర్ రెస్టారెంట్కి మాత్రం సాంబార్ రైసు కర్డ్ రైసు హైలైట్ అంతే. ఇంకా వేరేవి ఆలోచన రాదు ఇక్కడికి వచ్చాక. సాంబార్ రైస్ కర్డ్ రైస్ తినాలంటే ఈ ప్లేస్కి వచ్చేస్తాం ఆటోమేటిక్గా. అలాగా అయిపోయింది అనమాట, రుషి వ్యాలీ అనేది వీటికి ఫేమస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టార్ ఐటెం పెరుగన్నం. పెరిగన్నం కొద్దిగా లెమన్ పిక్కిల్. అబ్బో చాలా 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 బాగుంటుంది. ఇందులో కూడా మనకి జీడిపప్పులు గట్టా ఉంటాయి. ఇంక ఈ పెరుగన్నం అయితే అబ్బబ్బబ్బబ్బా చేసేద్దాం. కొద్దిగా లెమన్ లెమన్ పిక్కిల్ పెట్టి తింటే సూపర్. వేరే లెవెల్. నాకు నాకు ఇక్కడ కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం. నాకు కర్డ్ రైస్ తినాలి బయటికి వెళ్ళాలి అంటే ఇక్కడ వచ్చి తింటాను. క్రీమ్ అంటే కర్డ్తో పాటు ఇందులో క్రీమ్ కూడా వేస్తారని ఉంటా, చాలా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా అయిపోద్ది అసలు ఎక్సలెంట్. కర్డ్ రైస్ సాంబార్ రైస్తో మొత్తం బిజినెస్ నడిపేస్తున్నారు. పెళ్ళిళ్ళు ఫంక్షన్కి కానీ ఇక్కడికి కానీ ఇక్కడ కర్డ్ రైస్ పెట్టించుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్తారు మీ రిషి వ్యాలీ కర్డ్ రైస్ చాలా బాగుంటుంది వైజాగ్లోని అని. ఆ మార్క్ క్రియేట్ చేసుకుంది ఇది మాత్రం. కానీ చికెన్ ఫ్రైతో కర్డ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. అది సంగతి. సో తినేసాక మేమే మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ట్రై చేసుకుంటే అందరికీ పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. సో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి. గైస్ ఫైనలీ డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా ప్రైస్ విషయంకి వస్తే సాంబార్ రైస్ అయినా కర్డ్ రైస్ అయినా 130 రూపీసే, చికెన్ ఫ్రై అయితే 240. సో అదనమాట. నేను ఓవర్ హైప్ చేయట్లేదు, జస్ట్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అప్పడాలు బాగున్నాయి అని చెప్పి అప్పడాలు ప్యాకెట్ ఒకటి పట్టుకుని వస్తాడు గురు. ఒకవేళ ఎంత అనుకున్నారు? 100 రూపాయలు ఒక గోను. వర్త్ కాదు చెప్పు గురు. టోటలీ వర్త్ ఇట్, ఎందుకంటే చాక్లెట్ ఉంది. అది మీరంటే ఉన్నారు బ్రో. టైం ఆల్మోస్ట్ 12 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ వీడియో ఎంత దాకా చూసారంటే ఒక లైక్ చేయడం మర్చిపోద్ది అండ్ ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ చీర్స్ గైస్.